దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్బీఐలోని పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని కింద దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. తాజా నోటిఫికేషన్లో భాగంగా ఆర్బీఐ దేశవ్యాప్తంగా మొత్తం 450 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. కనీసం 50% మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాక అప్లై చేసుకునే అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే స్థానిక రాష్ట్ర భాషలో ఖచ్చితంగా ప్రావీణ్యం ఉండాలి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తును స్వీకరిస్తున్నారు. అప్లికేషన్ ప్రక్రియ 4వ తేదీతో ముగియనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్తో పాటు ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 450 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు కేవలం 50 రూపాయల ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ను ఆఫ్లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులను రీజనల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, రిక్రూట్మెంట్ విభాగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై రీజనల్ ఆఫీస్, షాహిద్ భగత్ సింగ్ రోడ్, ఫోర్ట్, ముంబై చిరునామాకు పంపించాలి. ఆఫ్లైన్ దరఖాస్తులను రీజనల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, రిక్రూట్మెంట్ విభాగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై రీజనల్ ఆఫీస్, షాహిద్ భగత్ సింగ్ రోడ్, ఫోర్ట్, ముంబై చిరునామాకు పంపాలి. దరఖాస్తు ప్రక్రియ ముగిస్తే ఆ తర్వాత 17 రోజులకు, అనగా అక్టోబర్ 2023 వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్ 2న మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను దర్శించండి.